హాయ్ అండి, ఈరోజు నేను వంకాయ పచ్చికారం చేస్తున్నానండి. ఈ చీరాల నుంచి తీసుకొచ్చుకున్నాం. చీరాలు వెళ్ళాము సెలవులకని, మా మనవల సెలవులకని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి ఉప్పు వేసానండి. నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టేసుకుందాము. వంకాయలు కోసేసి ఉప్పులో వేసాను, ఉప్పు నీటిలో వేసాను. ఇంక మసాలా ఆడుకుందామండి. అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ముందు పోయమే బాండి పెట్టాను. వంకాయ ముక్కలు లేపేసుకుందాం ముందుగానే. ఆయిల్ వేసి వంకాయ ముక్కలు లేపేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వాలి. ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు కోసుకున్నాం కదా, వేసేసుకుందాం ఇందులోని. వంకాయ ముక్కలు అన్నీ వేసేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా. పసుపు బాగా మగ్గిపోవాలండి. ఇవి వంకాయలు ఈ వరకు మూత పెట్టేసుకుందాము. మగ్గుతుందండి. ఇంకా మగ్గాలి, మనం ఆ మసాలా వేసుకోవాలంటేని. ఈ లోపల కసూరి మెంతి వేసుకుందాము. అంటే పచ్చిమెంతాక వేయాలండి, లేదు నా దగ్గర అందుంచి ఇది వేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా లేదు, కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా దగ్గరికి అయిపోవాలి ఫ్రై అంతానే. మగ్గిందండి వంకాయ, బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలి మెత్తగానే. ఇప్పుడు కారం వేసుకుందామండి. వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కారం వేసుకుందాము. ఇంకా కారం వేసుకోలేదు దీంట్లోని. పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకోవాలి. అయిపోయిందండి వంకాయ పచ్చికారం, చాలా బాగుంటుందండి. మామూలు వంకాయ కూర కన్నా కూడా రుచి ఇది, రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో తీసేసుకుందాము. వంకాయ పచ్చికారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది రుచిగాని. మామూలు కూరల కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇది. అలాగే ఇందులో కాంబినేషన్ గోంగూర పులుసు పెట్టానండి నేను. ఈ గోంగూర కూడా అక్కడి నుంచే, చీరాల నుంచే తీసుకొచ్చాను. గుంటూరు గోంగూర కొంచెం పులుసు పెడుతున్నాను. కొంచెం ఏమో పచ్చడి వేద్దామని ఉంచాను కొంచెం సగం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.